ఈరోజు ఇందిరానగర్ జిల్లేడ్ చోదర్గూడెం మండలంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలకి మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ బాబు ఏం పేరు నాన్న పేరు గౌతమ్ అనే బాబు, ఆయనతో పాటు ఒక 30 మందిని ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు 3 రోజుల కింద దారుణంగా కొట్టి హింసించడం జరిగిందని చెప్పి పత్రికల్లో చూసి రావడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ వచ్చి చూస్తే పట్టలు లేచిపోయినాయి. 4 రోజులైంది పిల్లగానికి ఇంకా దెబ్బ మానలేదు, గాయం మానలేదు. ఈ క్లాస్ లో 7వ తరగతిలో 2 సెక్షన్లు కలిపి 80 మంది ఒక్కసారి అట్లా కెమెరా చూపిస్తా మన బాబు, ఎంతమంది ఇసుక వేస్తే రాలన్నట్టు. ఒకసారి చూడండి, ఒక టేబుల్ ఒక బెంచ్ మీద 5 మంది లాగా 80 మంది ఒకే క్లాస్ లో కూర్చోవాలి. అదే క్లాస్ లో వాళ్ళ పెట్టెలు పడుకునే దుప్పట్లు అన్ని ఇళ్ళనే, ఇళ్ళ పట్టక మళ్ళీ వీళ్ళు బయట పెట్టుకుంటున్నారు. సరే, ఇవన్నీ కూడా మన ప్రభుత్వ పాఠశాలల గురుకుల పాఠశాల యొక్క దుస్థితి ఒకటి. అది కాకుండా నిన్న జరిగింది ఒకటి, మనం చార్మినార్లో జరిగితే సాత్వికనే పడుకోవాలి, వాళ్ళు ఇక్కడనే పడుకోవాలి, ఇక్కడనే చదువుకోవాలి, చదువుకునే రకమే పడుకునే రకమే అది వచ్చి వాళ్ళకి జాగ్రత్త లేక వాళ్ళు My name is Karthik. I am studying in 7th class. I am from Indranagar, MJPDTWRS hostel. మాకు ఇక్కడ సైడ్ వాల్ కట్టలేదు. సైడ్ వాల్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ పారిపోతున్నారు. మళ్ళీ స్నేక్స్ వస్తున్నాయి సైడ్ వాల్ నుంచి. మళ్ళీ మాకు పండుకోనికి రూమ్స్ లేవు. అది మేము జెడ్పీ స్కూల్లో అనుకుంటున్నాము. వాళ్ళందరూ పోయినాక మళ్ళీ ఇక్కడ మాకు ఫెసిలిటీస్లో క్లాస్ రూమ్స్ లేవు. మాకు ఇక్కడ ట్రంక్ బాక్స్ పెట్టుకోనికి ప్లేస్ లేదు. మళ్ళీ బాత్రూమ్స్ కరెక్ట్ లేవు. మార్నింగ్ కోల్డ్, 5 o'clock లేసాం కాబట్టి అందరికీ సన్నీళ్ళతో సన్నీళ్ళు కోల్డ్ అవుతుంది. బెల్ లేదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేదు, మళ్ళీ స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, గ్రౌండ్ బెడ్స్ లేవు, మళ్ళీ బెడ్షీట్స్ లేవు. సార్ రోహిత్, నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఏం లేవు. బెడ్షీట్స్ ఇంకోటి వాల్ సైడ్ కూడా సరిగ్గా లేదు. స్నేక్స్ వచ్చినప్పుడు ఉన్నారు 2 స్నేక్స్. ఇంకోటి పీటీ సారు ఎవరు లేరు. ఇంకోటి సారు మొన్న కొడితే చేయి మొత్తం వాసింది. ఇంకోటి పెయిన్ కూడా ఎక్కువ ఉంది. ఇంకా ట్రంక్ బాక్సెస్ పెట్టుకోడానికి ప్లేస్ లేదు. ఇంకోటి కూల్ వాటర్ కావాలి, కూల్ వాటర్ ఏడో తరగతి చదువుతున్నాను. మాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. సైన్స్ సార్ పోయింది కాబట్టి మాకు కొత్త సైన్స్ సార్ కావాలి సార్, ఎందుకంటే మాకు స్టడీ మిస్ అవుతున్నాయి సార్ సైన్స్, అందుకే సార్. పేరు శశాంక్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మాకు ట్రంక్ బాక్స్ పెట్టుకోనికే ప్లేస్ లేదు సార్. మళ్ళీ పైన పడుకుంటుంటే ఈ సమ్మర్ కాబట్టి ఉబ్బరిస్తుంది సార్. ఫ్యాన్స్ లేవు, గ్రౌండ్ లేదు సార్, స్పోర్ట్స్ మెటీరియల్ లేదు సార్.